ಪರಾಂ ಶ್ರೀ ಹನುಮಂತ ಗಣಾಚಲಬ್ಧ ವಿಭವದ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರಾಂ ತ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬನೇಂ ದರ್ಶಯಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ ಶುದ್ಧ ಲಕ್ಷ್ಮೀ ಮೋಕ್ಷ ಲಕ್ಷ್ಮೀ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೇಯರ್ಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀಶ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ವರಾಂಕುಶೋಭಾಸಮಭೈತ ಮುದ್ರಾಂಕರೈರ್ವಹಂತೀಂಗಮನಾಸನಸ್ತಾಂ ಬಾಲಕಟೋರಿ ಪ್ರತಿಭಾಂಗಣೇತ್ರಾಂ ಭಜೇಹಮಂಬಾಂಗಗದೀಶ್ವರ್ಯಂತಾಂ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೇ ಸರ್ವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣ. తాడేపురుగూడెం పట్టణంలో ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి గంజిగా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ఈ రోజున 7వ రోజు మూలా నక్షత్రం అనేది నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చింది. సూర్యుడు ఉదయించే టైంకి ఉన్న నక్షత్రం మూలా నక్షత్రం అని ఇది అని చెప్పారు పండితులందరూ కూడా. అంచేత ఈవేళ మూలా నక్షత్రంగా భవించి సుహాసిని పూజలు ఈరోజు చేయడం జరిగింది. మరి అంచేత సుమారు 800 మంది ఈ రోజున ఈ యొక్క సుహాసిని పూజలకు వచ్చిన మహిళలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ఆరువై సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ వేదోక్తంగా వేద పండితులతో ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి చోట అక్కడ ఎలా జరిగింది ఎక్కడ ఎలా జరిగింది అనేదాన్ని మా యొక్క సుహాసిని పూజలకు ఎప్పుడు కూడా నిరుడు 700 అయితే 700 800 అలా 100 మంది ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే వచ్చారు. కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా తగ్గడం జరగలేదు. ఎందుకంటే శాస్త్రోక్తంగా ఇక్కడ వేల పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి రకరకాల కార్యక్రమాలతో కాకుండా వేద పండితులు 5 గంటలకి అష్టోత్తర శతక కమల హోమం మంత్రపుష్పం మరి రకరకాల యంత్రాలు రకరకాల మంత్రాలతోటి ఇక్కడ అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి 22 మంది వేద పండితులతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలందరికీ విచ్చేసిన ప్రజలకు మరి పట్టణ ప్రజలకు మా ఆరువేద సంఘం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విజయదశమి రోజున తెప్పోత్సవం కాలంలో తెప్పోత్సవం 5 బస్సులు రుసుము కూడా ఏమి లేకుండా అందరికీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపొద్దుట కంజి పూజలు దానికి కూడా అందరూ కూడా మరి మీ యొక్క అమ్మాయిలను అందరినీ పంపి మరి అందరికీ కూడా ఆ పూజలు కూడా రేపొద్దు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఈ దైవం టీవీ వారు మరి మీరు అందరూ చూస్తున్నారో లేదో 70వ ఛానల్లో ఈ దైవం టీవీ అనే ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ వారు కూడా ఈ 10 రోజులు మనకి చాలా సహకరించి ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఆ ఛానల్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఛానల్ చూసి వచ్చారో ఏమొచ్చారో తెలియదు కానీ ఈవేళ 840 మంది ఇక్కడికి వచ్చి సుహాసిని పూజలు చేసుకోవడం జరిగింది. మరి అలాగే రేపు కూడా అష్టలక్ష్మి వ్రతాలకి అష్టలక్ష్మి వ్రతాలు మనం అలాగే వచ్చారు. రేపు కన్యా పూజలు కాబట్టి మీ యొక్క పిల్లలందరినీ కూడా పంపి రేపు ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీకు ఏ లోటుపాట్లు వచ్చినా సరే ఆరోగ్యం కమిటీ వారి దగ్గర కనుక్కుని మీరు రసీదు రాయించుకుని ఆ పూజలన్నీ కూడా చేయించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. జై వాసవి జై వాసవి జై వాసవి. కార్యక్రమాలు చేస్తూ మరి మాకు అర్థంగా అవుతూ మీ అందరికీ సహకరిస్తూ మరి ఎంతో ఇదిగా చేస్తున్న మహిళా సంఘం వారు కూడా ఆదివత్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు దేవీ శరణరాత్రులను పురస్కరించుకుని 8వ రోజైన ఈరోజు మూలా నక్షత్రం రోజున మహిళలందరితో సువాసిని పూజలు ఆర్యవేశ సంఘం వారిచే జరిపించడం జరిగిందండి. దీనికి అన్ని వాళ్లే సమకూర్చి ఇచ్చి అందరూ సంతృప్తిగా చేసుకునేలాగా సహకరించారు. దీనికి అనేక మంది కార్యకర్తలు కూడా సహకరించారండి. ఈ పూజ చేసుకోవడం వలన ఆడవారికి ముత్తైదనం సౌభాగ్యం సత్సంతానం అన్ని కలుగుతాయని నమ్మిక. అదే నమ్మికతో ప్రతి సంవత్సరం అందరూ పూజ చేసుకుంటూ ప్రతి సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ అందరూ ఇలాగే పూజ చేసుకోవాలని దీనికి సహకరించిన వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వాసవి. ఇది 50వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం అమ్మవారిని వాసవి కనక పరమేశ్వరిలో మొదలుపెట్టి స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఇంకా మరింత అభివృద్ధి చేస్తూ ఆర్యవేశ సంఘం వారు ఇది ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున
అమ్మవారు పురవీధుల్లో వెండి రథం మీద ఊరేగుతారండి. అందరూ దానికి కూడా విచ్చేసి అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఊరేగింపు చాలా భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కోలాటాలు, నృత్యాలు, అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితో ఊరేగింపు చేయించడం జరుగుతుందండి. అందరూ ఈ ఊరేగింపులో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. కాబట్టి ఇప్పుడు మనం అమ్మవారికి హారతి అందరూ కూడా నమస్కారం చేసి హారతి వెలిగించండి. ఓ ఆనంద.